కరివేపాకుకు వాణిజ్య పరంగా యమ డిమాండ్ ఏర్పడింది. కూరల్లో వేసే కరివేపాకే కదా అని తీసిపారేయకండి. అదే ఇప్పుడు ఎంతో మంది రైతన్నల్ని లక్షాధికారుల్ని చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో వాణిజ్య పంటల సాగు నేడు జూదంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ పెట్టుబడితో కరివేపాకు సాగు చేసి ఎక్కువ ఆదాయం పొందొచ్చునని నిరూపిస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువ రైతు. మరి ఆయన సాగు, మార్కెట్ చేసుకుంటున్న విధానమేంటో మనము తెలుసుకుందామా? కాలానుగుణంగా వ్యవసాయంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. అధిక దిగుబడి కోసం రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం గణనీయంగా పెరిగింది. దాంతోపాటే భూసారం కూడా తగ్గుతూ వస్తోంది. సాగు పెట్టుబడి పెరిగి రిస్క్ పెరిగిపోవడంతో చాలామంది రైతులు వ్యవసాయాన్ని వదిలేయాల్సిన దుస్థితి తలెత్తింది. గతంలో వ్యవసాయాన్ని వారసత్వంగా స్వీకరించిన యువత నేడు పొలం బాట పట్టాలంటేనే భయపడుతోంది. కానీ వాటిని సరిదిద్దుకుని ముందడుగు వేస్తే వ్యవసాయాన్ని పండగలా మార్చవచ్చని నిరూపిస్తున్నారు కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం తోటమూల గ్రామానికి చెందిన యువ రైతు సత్యనారాయణ. తనకున్న 4 ఎకరాల్లో కరివేపాకును సాగు చేస్తూ కనక వర్షం కురిపిస్తున్నాడు. దీని డిమాండ్ను గుర్తించిన సత్యనారాయణ ఇప్పటికే సాగు చేస్తున్న రైతుల అనుభవాలను తెలుసుకున్నాడు. పెద్ద వడ్లపొడి నుండి విత్తనాన్ని తీసుకొచ్చి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సాగును ప్రారంభించాడు. అనుకున్నట్టుగానే నాటిన 7 నెలలకే దిగుబడులు ప్రారంభమయ్యాయి. మేము పొలం వెయ్యాలి, వ్యవసాయం చేయాలి అనుకున్నప్పుడు నన్ను అందరూ అవహేళన చేశారు. నువ్వు ఏసీలో జాబ్ చేసి వచ్చి ఇక్కడ ఉండి నువ్వు చేయాలంటే చాలా కష్టం, నువ్వు చేయలేవు, అది పొలం దున్నించాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి, ఎండలో పనిచేయాలి, నైట్ నీళ్లు పెట్టడానికి వెళ్లాల్సి వస్తుంది, ఇట్లా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, నువ్వు చేయలేవు అని చెప్పారు. నేను చేస్తా అన్నా కానీ నవ్వారు జనం, మా పక్కన చుట్టుపక్కల వ్యవసాయ రైతులందరూ. అయినా సరే నేను ధైర్యం చెడిపోకుండా మాకున్న 4 ఎకరాల పొలాల్లో ముందుగా కరివేపాకు వేయాలని ఆలోచించాను. అదైతే కాస్త హార్డ్ వర్క్ తక్కువ ఉంటుంది అనే ఆలోచనతో ప్రకృతి సేద్యంతో కషాయాలు తయారు చేసుకోవటానికి ముందుగా అవగాహన తెలుసుకోవటానికి గుంటూరు వెళ్ళాను. నేను ఒక 2 ఇయర్స్ రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశాను. నేను వచ్చి ఫస్ట్ బాగా దుక్కి దున్నిచ్చాను. దుక్కి దున్నిచ్చిన తర్వాత రోటోవేటర్ వేపించేశాను. రోటోవేటర్ వేసిన తర్వాత కట్టలు దోలించుకోవడానికి పత్తి అచ్చుతో అచ్చు దోలిచ్చి 40 అంగుళాలు కట్ వచ్చే విధంగా 30 అంగుళాలు వెడల్పు కట్ వచ్చే విధంగా నేను దాన్ని రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకొని దాని మీద ఘనజీవామృతం పోశాను. దాని మీద డ్రిప్ పైపులు పెట్టేసుకున్నాను. డ్రిప్ పైపులు పెట్టిన తర్వాత నీళ్లు వదిలేసి దాన్ని బాగా కట్టనే తేమ చేసుకున్నాను. నేను తీసుకొచ్చిన విత్తనాలని బాగా శుద్ధి చేసుకొని ఆ జీవామృతంలో శుద్ధి చేయించాను. శుద్ధి చేయించిన తర్వాత మొక్కకి విత్తనాలు ఒక్కొక్క పాదికి 3 విత్తనాలు 4 విత్తనాలు పెట్టుకుంటా జాండ్ వేయడంతో నిలువుగా అడ్డంగా అడుగు వేయడంతో కట్టకి అటువైపు ఇటువైపు పెట్టాను. 20 రోజుల నుంచి మొలక స్టార్ట్ అయింది. దాదాపు 2 నెలల వరకు మొలుస్తూనే ఉన్నాయి. 3 నెలలకి అంతా చేను మొత్తం మొలక కనిపించి 2 ఇంచెస్ 3 ఇంచెస్ నుంచి పెరగటం స్టార్ట్ అయ్యి 3వ నెల నుంచి బాగా విపరీతంగా పెరిగింది. 7 నెలల వరకు వచ్చేసరికి నాకు కటింగ్కి రెడీ అయింది. యువరైతు సత్యనారాయణ కరివేపాకు పంటకు డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నారు. పంట ఆరోగ్యంగా పెరగడానికి ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా కేవలం ప్రకృతి సహజంగా తయారు చేసుకున్న ఎరువులనే వాడుతున్నారు. అలాగే చీడపీడల నిర్మూలన కోసం పలు రకాల కషాయాలను తయారు చేసి పిచికారీ చేస్తున్నారు. ఈ మొక్క పెరగటం స్టార్ట్ అయిన తర్వాత నేను దశల వారీగా జీవామృతం, తర్వాత వేస్ట్ డీకంపోజర్ తీసుకొచ్చి 5 రోజులు 2 కేజీలు బెల్లం వేసి ఒక డ్రమ్లో నానబెడితే 5 రోజుల తర్వాత అది తయారవుతుంది. ఆ వేస్ట్ డీకంపోజర్ని తర్వాత నేను తయారు చేసుకున్న జీవామృతాన్ని తీసుకొని దశల వారీగా వారానికి ఒకసారి డ్రిప్లో ఇచ్చాను. పురుగు ఉన్నా లేకపోయినా వారానికి ఒకసారి కంటిన్యూస్గా స్ప్రేయింగ్ ఇచ్చుకుంటూ వచ్చాను. తర్వాత బలానికి నేను ఫెర్టిలైజర్ ఏం వాడలేదు. ఘనజీవామృతం తయారు చేసుకున్న దాన్ని నెలకు ఒకసారి సైడ్ కట్టలో బోపిచ్చి తర్వాత నేను పైపాడు చేయించాను. కలుపు రాకోకుండా జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా పండించడం స్టార్ట్ చేశాను. ఘనజీవామృతం ఒకటి, తర్వాత కషాయాలు దశపర్ణి కషాయం ఒకటి, పంచగవ్య ఒకటి, ఇవి పురుగు పోవటానికి చాలా బాగా పనిచేస్తాయి, తర్వాత పెరుగుదలకు బాగా పనిచేస్తాయి. విజయవాడలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను. జీవామృతం వచ్చేసి 10 లీటర్ల ఆవు మూత్రం, ఒక 5 కేజీల ఆవు పేడ తీసుకున్నాను. వాటిలో కలిపేసి బాగా నానబెట్టాలి. తర్వాత దాంట్లో పుట్టమన్ను
ఒక కేజీ సుమారు వేస్తాను. ఒక హాఫ్ కేజీ వచ్చేసి శనగపిండి కానీ వేసుకొని రోజు కలయి తిప్పుతూ ఉండాలి. ఒక 4 రోజులు 5 రోజులు అయిన తర్వాత అది రెడీ అవుతుంది. దాన్ని చక్కగా వడగట్టుకొని స్ప్రేయర్తో స్ప్రే చేసుకుంటూ ఉంటాను. తర్వాత పురుగు నివారించడానికి, తర్వాత ముడతని నివారించడానికి, తర్వాత దోమని నివారించడానికి, తర్వాత ఆకుచుట్ట పురుగు అని వస్తుంది కరివేపాకి బాగా, ఆకుచుట్ట పురుగును నివారించడానికి కొన్ని కషాయాలు తయారు చేసుకున్నాను నేను. ఒకటి వచ్చేసి దశపర్ణి కషాయం. అది దశపర్ణి కషాయం అంటే ఆవు మూత్రంతో 10 రకాల ఆకులు ఉంటాయి. ఆ 10 రకాల ఆకుల్ని బాగా దంచి ఆవు మూత్రాన్ని పోసి ఒక రోజు నానబెట్టి దాన్ని 3 పొంగులు వచ్చే వరకు బాగా మరగనిచ్చిన తర్వాత ఆ ద్రావకాన్ని బయటికి దించేసి బాగా చల్లారిచ్చిన తర్వాత వడగట్టుకొని దాన్ని దాచిపెట్టుకొని 1 వంతు నీళ్లు 1 వంతు ఆ కషాయం కలుపుకొని స్ప్రే చేస్తూ ఉంటాను. సరిపోతూ ఉంటుంది. పురుగు కానీ ఆకు ముడత పురుగు కానీ ఏమీ ఆశించదు. ఆకు కూడా నాణ్యంగా తర్వాత మంచి సువాసన వస్తుంది. అదే ఫెర్టిలైజర్ వాడిన ఆకు అయితే అసలు వాసనే ఉండదు. కరివేపాకు ఒకసారి వేస్తే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. నాటిన 7 నెలల నుండి దిగుబడి ప్రారంభమవుతుంది. ఆ తరువాత ప్రతి 3 నెలలకు కోత కోస్తూ యువరైతు సత్యనారాయణ స్థానికంగానే అమ్ముకుంటున్నారు. 7.5 నుండి దిగుబడులు ఆశాజనకంగా ఉండడం, మంచి లాభాలు రావడంతో పక్కనే మరో 4 ఎకరాలను కౌలుకు తీసుకుని అందులో కూడా కరివేపాకు సాగును చేపట్టాడు. మరో 3 నెలల్లో ఈ పంట కూడా కోతకు వస్తుంది. 4 ఎకరాలకి ఫస్ట్ కటింగ్ వచ్చేసి 7 నెలల్లో వచ్చిన కటింగ్ వచ్చేసి నాకు 12,000 లెక్క నాకు 12 టన్నులు అయిందండి అది 4 ఎకరాల్లో. ఎందుకంటే నాకు కాస్త అవగాహన తక్కువ ఉండటం వల్ల ఈల్డింగ్ తక్కువ వచ్చింది. అది నాకు 2వ కోత విపరీతంగా బాగా ఈల్డింగ్ వచ్చింది. 25 టన్నులు అయింది 4 ఎకరాలు. 25 టన్నులు వచ్చేసి నేను 2వ కటింగ్ 8 రూపాయల లెక్క అమ్మాను. అది సమ్మరు కాస్త రేటు తక్కువ ఉండటం వల్ల 8 రూపాయలకి అమ్మాను. తర్వాత 3వ కటింగ్ వచ్చింది. 3వ కటింగ్ కూడా సేమ్ 25 టన్నులు అయింది. 8 రూపాయలకే అమ్మాను మళ్ళీ. ఇప్పుడు కటింగ్ అయిపోయింది, మళ్ళీ కటింగ్ రెడీ అవుతూ ఉంది. ఈ 4 ఎకరాల్లో కరివేపాకు వచ్చేసి ఓవరాల్గా ప్రతి కటింగ్కి ఒకసారి 10 రూపాయలు, ఒకసారి 12 రూపాయలు, ఒకసారి 8, ఒకసారి 6 రూపాయలు, అట్లా ఏ విధంగా చూసుకున్నా కానీ ఓవరాల్గా యావరేజ్ని 10 రూపాయలు రేటు మనకు వస్తుందండి. ఈ రేట్లో ఎకరానికి వచ్చేసి నాకు 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. 4 ఎకరాలకి 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 2 లక్షల్లో నాకు 160,000 రూపాయలు మిగులుతుందండి. 160,000 మంచి ఆశాజనకంగా ఉంది ప్రజెంట్ అని అనిపించింది.